హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్అప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ వచ్చి మ్యాక్సిమం ఈ సక్సెస్ అనమాట ఈ బిజినెస్ సో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అంటే సెమీ ఆటోమేటిక్ కాకుండా ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట మొత్తం అదే వాటర్ ఫిల్ అయ్యి అంటే మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ సప్లై అయ్యి అదే ఫిల్ అయ్యి అదే లేబుల్ కూడా చుట్టేసి మూత కూడా వేసి సపరేట్గా వచ్చేయడం అనమాట సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ గురించి ఇప్పుడు ఈరోజు చూడబోతున్నాము మంచి ప్రాఫిట్ చూడండి ఫ్రెండ్స్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫెయిలియర్ అయిన వాళ్ళు నైంటీ పర్సెంట్ కనిపించరు అంటే ప్ర నార్మల్గా టెన్ రూపీస్ అని క్యాన్ అమ్ముతారు కదా ట్వంటీ లీటర్స్ క్యాన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్ అలా ఒక్కొక్క ఏ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా సామాన్యంగా ఫెయిలియర్ అవ్వరు అంటే వాళ్ళు ఎంచుకునే లొకేషన్ని బట్టి కూడా ఉంటుంది ఒక పది శాతం వరకే ఫెయిలియర్ ఛాన్సెస్ ఉంటుంది నైంటీ పర్సెంట్ అలానే ఇది కూడా అనమాట ఇటువంటి పెద్ద ప్లాంట్ ఒకటి రెడీ చేస్తే ఇది కూడా సామాన్యంగా ఫెయిలియర్ అవ్వదు మార్కెట్లో ఒకసారి రిలీజ్ అయిపోతే చాలు సామాన్యంగా ఇది ఫెయిలియర్ అవ్వనే అవ్వదు ఈ వాటర్ బాటిల్స్ అనేది మీరు ఎక్కడైనా చూడండి పూర్తిగా మన భారతదేశం మొత్తం ప్రయాణం చేస్తూనే ఉంటారు ప్రయాణికులు ఈ ట్రైన్ ఏంటి బస్ ఏంటి నార్మల్ వెహికల్ ఏంటి సో ఈ వాటర్ బాటిల్ వాడకం అనేది విపరీతంగా ఉంటుంది చూడండి ఇప్పుడు ప్లాంట్ని నేను చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి చూడండి తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడదాం ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ అనమాట అదే ఫిల్ అవుతుంది చూడండి లేబుల్ కూడా అవే వేసేస్తుంది అనమాట సో మనం ఏ పేరు అయితే పెడుతున్నామో ఆఫ్ ప్రింట్ చేసుకొని సేమ్ ఆ లేబుల్ రోల్ మనం అక్కడ ఫిట్ చేస్తే చాలన్నమాట సో ఇది చాలా చాలా ఈజీ ప్రొసీజర్ ఫ్రెండ్స్ మనం ప్లాన్ సెట్ చేసుకోవాలంటే ముందు లోకల్గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ దీనికి మనకి గవర్నమెంట్ లోన్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట మీరు ఏపీ తెలంగాణ ఎక్కడ పెట్టినా దీనికి గ్యారంటీ లోన్ అనేది వస్తుంది ఎందుకంటే పర్ఫెక్ట్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి సో ఇది పెట్టే ల్యాండ్ కూడా మీకు కాస్త లీగల్గా వాల్యుబుల్ ఉండే ల్యాండ్లో పెట్టండి దయచేసి అంటే పూర్తి డాక్యుమెంట్ ఉన్న ల్యాండ్లో పెట్టండి లీజుకి తీసుకొని పెట్టేటట్టయితే సొంతంగా ఉన్న ఎటువంటి ఇబ్బంది లేదు సో లీజుకి తీ తీసుకొని పెట్టేటట్టయితే ఆ ల్యాండ్ డాక్యుమెంట్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాల్సి ఉంటుంది సో ఎందుకంటే మనం లోన్ అప్లై చేసుకునేటప్పుడు చూపించాలి కాబట్టి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది uh, మొత్తం కూడా మీకు నిమిషానికి ఈ మిషన్ అనేది అంటే నేను చూపించిన మిషన్ నిమిషానికి యాభై బాటిల్ అయితే ఫిల్ చేయగలదు నిమిషానికి యాభై అంటే లెక్కేసుకోండి పది నిమిషాలకి ఐదు వందలు అంటే అరవై నిమిషాలకి మూడు వేల బాటిల్స్ గంటకి మూడు వేల బాటిల్స్ ఫిల్ చేయగలదు మీరు టెన్ అవర్స్ రన్ చేసినా ముప్పై వేల బాటిల్స్ ఒక రోజుకి ఫిల్ అనమాట సో ఈ ముప్పై వేల బాటిల్ ఫిల్ చేస్తే మీకు బాటిల్ ఒక బాటిల్ అంటే ఆ బాటిల్ ప్లస్ మూత ప్లస్ ఆ లేబుల్ ఇవన్నీ కూడా కలిసి దాని లోపల ఉండే వాటర్తో కలిసి ఇది ఎంత పడుతుంది అంటే బాటల్ త్రీ రూపీస్ పడుతుంది అంటే ఇటువంటి ప్లాంట్ పెట్టినప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ విడివిడిగా చిన్న సెమీ ఆటోమేటిక్ ప్లాంట్ అంటారు చూడండి అటువంటిది పెడితే ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అదే ఇటువంటి భారీగా పెట్టినప్పుడు త్రీ రూపీస్ పడుతుంది అంతే అనమాట నెక్స్ట్ మీకు మొత్తం అంటే ట్యాక్స్ ఇవన్నీ అడుగుతారు అవన్నీ కలిపి కూడా ట్యాక్స్ అంటే ఏం లక్షల లక్షల్లో ఉండదు అనమాట ఓకేనా సో అంటే అది ఓవర్ని బట్టి ట్యాక్స్ అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం మీకు జిఎస్టీ అయినా మీకు తెలిసే ఉంటుంది ఫార్టీ ల్యాక్స్ అబౌవ్ టర్న్ ఓవర్ ఉంటే పర్ యాన్వల్ మనకి సంవత్సరం మొత్తానికి కలిపి నలభై లక్షల పైన మీ టర్నోవర్ ఉంటే అప్పుడు మీరు జిఎస్టీ పే చేయాల్సి అనేది రూల్ అనమాట బట్ ఇటువంటి ఇంత పెద్ద ప్లాంట్ కాబట్టి కంపల్సరీ మనం అంత కంపల్సరీ మనం టర్న్ ఓవర్ చేస్తాం కాబట్టి దీనికి కావాల్సిన ఇది మొత్తం కూడా మీరు ఆడిటర్ గారు ట్యాక్స్ కన్సల్టెంట్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే మొత్తం మీకు ట్రేడ్ లైసెన్స్ నుంచి మొత్తం మీరు కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్లాన్ పెడుతున్నారు కాబట్టి ఐఎస్ఐ ఇది కూడా మీరు నాణ్యత చెక్ చేయించి అవి మీరు తీసుకోవచ్చు అనమాట సో ఆ ప్రొసీజర్ కూడా వాళ్ళు చెప్తారు ఎటువంటి ఇబ్బంది లేదు అది పెడితే బ్రాండ్ వాల్యూ అనేది మీకు పెరుగుతుంది నెక్స్ట్ లేబుల్ అంటారా ఆఫ్ సెట్లో మీరు చెప్పేస్తే చాలు లేబుల్ రోల్ మీరు ఏ డి డిజైన్ చెప్తున్నారు మీరు మొత్తం అక్కడ నెంబర్ కూడా బార్ కోడ్ నెంబర్ కూడా వస్తుంది కదా అవన్నీ కూడా మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది నమోదు చేసి అవన్నీ కూడా మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారనమాట ఏంది ప్రొసీజర్ అనేది సో ఆ విధంగా తీసుకొని ఆ లేబుల్ అనేది డిజైన్ చేసి ఏ టు జెడ్ కూడా మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు పెట్టుబడి విషయానికి వద్దాం ఫ్రెండ్స్ మీరు పెట్టుబడి చూస్తే చూడండి ఇది చాలా పెద్ద ప్లాంట్ అనమాట ఆటోమేటిక్ మనం సెమీ ఆటోమేటిక్ పెట్టాలంటే ఒకరు పెట్టచ్చు తక్కువ అమౌంట్ పెట్టుకొని ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఏది మనకి లేబర్తో పని ఉండదు అనమాట ఆ బాటిల్ ప్యాక్ చేయడం వరకు అంటే సపరేట్గా పది పది బాటిల్ పెట్టి చూడతారు చూడండి అది కూడా మిషన్ ఉంది అదైనా పెట్టుకోవచ్చు సో అంత పెద్ద లేబర్ ఖర్చు ఉండదు కాబట్టి దీనికి మీకు ఒకరే కాకుండా ముగ్గురు లేకపోతే నలుగురు కలిసి చేయొచ్చు అనమాట అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే ఒకరే పెట్టాలంటే పెట్టుబడి ఎక్కువ ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోతే ఎందుకంటే ఈ యూనిట్ పెట్టాలంటే మీకు ముప్పై ఒక లక్షలు ఖర్చు అవుతుంది ఇంత పెద్ద యూనిట్ బట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక్క రోజుకే మీరు అన్ని బాటిల్స్ మీరు యూజ్ చేసేటప్పుడు అంటే మంత్లీ ఎంత ఉంటుంది టర్న్ ఓవర్ అనేది ఒక్కసారి ఊహించుకోండి సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను సో ఎక్కువ ప్రాఫిట్ మీకు ఒక రోజుకే ఎట్టయినా మీకు కనీసం మీరు తక్కువలో తక్కువ పదివేల బాటిల్ సేల్ చేసినా మీ ప్రాఫిట్ అనేది ఒక ఫిఫ్టీ థౌజండ్ దాకా ఎక్కడికి పోదు అనమాట సో అంటే బాటిల్ మీరు టెన్కి ఇవ్వచ్చు వాళ్ళు ఫిఫ్టీన్కి అమ్మొచ్చు ఇప్పుడు చాలామంది అలానే అమ్ముతున్నారు అదే బాటిల్ని మీరు నైన్కి ఇవ్వచ్చు ఎయిట్కి ఇవ్వచ్చు సెవెన్కి కూడా ఇవ్వచ్చు అంటే భారీ ఏతన ఇప్పుడు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఏరియాలో మీకు కాంట్రాక్ట్ తగిలిందంటే అక్కడ బల్క్గా సేల్ అవుద్ది కాబట్టి అక్కడ మీరు ప్రాఫిట్ తక్కువ చేసుకోవచ్చు మూడు రూపాయలే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడుతుంది కాబట్టి మీరు నాలుగు రూపాయలు ప్రాఫిట్ పెట్టుకొని ఏడు రూపాయలకే ఇచ్చేయచ్చు వాళ్ళు ఫిఫ్టీన్కైనా అమ్ముతారు ట్వంటీకి అది వాళ్ళ ఇష్టం అన్నమాట పరిస్థితులను బట్టి వాళ్ళు అమ్ముకొని ఉంటారు బట్ రైల్వే స్టేషన్లో అయితే ఫిఫ్టీనే అమ్మాలనే రూల్ ఉంది బట్ అలా చాలామంది పెద్ద పెద్ద స్టేషన్లో అయితే అమ్ముతున్నారు కానీ చిన్న స్టేషన్లో ఎక్కువ తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి సో మీరు సెవెన్కైనా ఇవ్వచ్చు టెన్కైనా ఇవ్వచ్చు ఏ విధంగా చూసుకున్నా ఇంత పెద్ద యూనిట్ పెట్టినప్పుడు మీకు రోజుకి ఫిఫ్టీ అనేది ఎక్కడికి పోదు అంటే నెలకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రాఫిట్ అనేది సో ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రాఫిట్ ఉంటుందా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రాండ్ ఇప్పుడు నేను కిన్లే ఆక్వాఫినా బ్లిస్లర్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ఉందన్నమాట ఆ ప్రాఫిట్ ఆ ప్రాఫిట్తో పోల్చుకుంటే మనది బ్రాండ్ లేదు కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి మ నేను తక్కువే చెప్తున్నాను మీకు ప్రాఫిట్ కంపల్సరీ ఇంత ఉంటుంది ఎందుకంటే మీకు మార్కెటింగ్ మీరు ఒక టీమ్ని రిక్రూట్ చేసుకుంటారు మీ దగ్గర ఇంత పెద్ద ప్లాంట్ పెట్టినప్పుడు మార్కెటింగ్ టీం కూడా ఉంటుంది వాళ్ళు ఆర్డర్స్ పడతారు మొత్తం ప్రతి జిల్లా వైడ్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు డీలర్స్ ఉంటారు మీకు వాళ్ళకి ఎక్కువ కమిషన్ ఇస్తారు మీరు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే మీరు చేయాల్సిన పనులే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని మీరు రిక్రూట్ చేసుకుంటే చాలు ఆ మార్కెటింగ్ మేనేజర్స్ ఉంటారు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళ కింద టీమ్స్ ఉంటాయి అన్ని టీమ్స్ పనిచేస్తాయి అన్నమాట అన్ని చోటల సో అదన్నీ కూడా ఒక ప్రొసీజర్ మీకు పక్కాగా మీరు ఒక నోట్బుక్లో మొత్తం డిజైన్ చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా చేసుకున్నప్పుడే మీకు రోజుకి యాభై వేలు అనేది ప్రాఫిట్ ఉంటుంది ఆ పదిహేను లక్షల్లో మీరు ఈ ఐదు లక్షల రూపాయలు అనేది మిగతా అన్నిటికీ ఏది ఈ ఇప్పుడు మార్కెటింగ్ టీమ్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కదా వాళ్ళందరు శాలరీస్ ఇంకా మీకు ఎలక్ట్రిసిటీ దానికి మొత్తం పోయినా కూడా సగానికి సగం తీసేసిన సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ అనేది ప్రాఫిట్ ఎక్కడికి పోతుంది అనమాట ఏది పదిహేను లక్షల్లో ఎలక్ట్రిసిటీ మీ రెంట్ ఫ్రెండ్స్ నేను లెక్కలు ఆదాయం కూడా నేను తక్కువే చెప్తున్నాను ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పాను నిమిషానికి యాభై బాటిల్ ఫిల్ చేయగలదు ఆ విధంగా చూసుకుంటే గంటకి మూడు వేల బాటిల్స్ టెన్ అవర్స్ రన్ చేస్తే ముప్పై వేల బాటిల్స్ ఫిల్ చేస్తుంది సో ముప్పై వేల బాటిల్స్ అనేటప్పటికి మూడు రూపాయలు ఒక బాటిల్ మీద ఇంకా ఇంకొక లెక్క కూడా చెప్తున్నాను తక్కువలో వేసుకున్న తొంభై ప్రాఫిట్ ఉంటుంది ఆ విధంగా చూసుకున్న మీకు తొంభై వేలలో నేను జస్ట్ మీరు నలభై వేలు పక్కన పెట్టినా యాభై వేలు ప్రాఫిటే ఉంటుంది ఈ నలభై వేలు కూడా మీకు మొత్తం ఈ ఏదైనా ట్యాక్స్ ఏది ఉన్నా సరే అన్నీ కలిపి మీరు ఒక ల్యాబ్ పెడుతున్నారంటే ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఉండాలి ఎందుకంటే వాళ్ళు డైలీ చెక్ చేయాలి వాటర్ అవన్నీ కూడా నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చెప్పున్నాను అనమాట అవి చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది కొత్తగా చూస్తున్న వారైతే అది కూడా ఒకసారి చూడండి ఆ వీడియో మీకు క్లారిటీ వస్తుందన్నమాట సో ఇవన్నీ పోయినా దీంట్లో ప్రాఫిటే బాటిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు వాటిల్ బాటిల్ అవుతూనే ఉంటుంది మళ్ళీ మనం ఫిల్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా ఇది జరుగుతూనే ఉంటుంది ప్రతి దీనికి సీజన్ అన్సీజన్ అని ఏమీ లేదనమాట సో అంత ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ మిషన్ ఎక్కడ కొనాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను మీరు కొనడం కాదు వాళ్ళే ప్లాంట్ ఫిట్ చేస్తారనమాట మిషన్ కాస్ట్ వరకే మీ ఇది మొత్తం కూడా మీకు ఇరవై తొమ్మిది లక్షల దాకా వస్తుంది మిగతా రెండు లక్షలు అనేది మీకు అక్కడ గీజ్ ఉంటే ఇంకా కూడా ఎక్కువ పడవచ్చు ఇంకొక త్రీ ఫోర్ ల్యాక్స్ కూడా ఎక్కువ పెట్టచ్చు బట్ త్రీ ఫోర్ మెంబర్స్ కలిపి పార్ట్నర్షిప్లో చేసినప్పుడు పక్కాగా ప్రాఫిట్ వస్తుంది సింగిల్గా చేయాలన్నా మీ దగ్గర అమౌంట్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు థ్యాంక్ యూ